వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట. అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహం పొందాలి అంటే శరణాగతికి మించిన తరుణోపాయం లేదని అన్నమాచార్యులు వారు అనేక సంకీర్తనల ద్వారా మనకి తెలియచెప్పారు. అలాంటి ఓ అద్భుతమైన సంకీర్తనను గానం చేసే అదృష్టం నాకు దక్కింది. రాగం కానడ, సంగీతం శ్రీ ఆనంద్ భట్టర్, గానం సునీత అని నేను. సునీత, ఆనంద భట్టర్ గారి స్వరకల్పనలో మార్గం ఉంది, నీ కంఠంలో మాధుర్యం ఉంది. ఈ రెండు కలిపి చక్కగా ఈ సంకీర్తన రాణించింది. అభినందన. భవబంధమోచని బ్రాహ్మణి, నగుమోముతో బ్రోచే నారాయణి, ఇష్టకామ్యాలు నెరవేర్చే ఈశ్వరి, ఈ మూడు మూర్తులు ఒకటై ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన చల్లని చూపుల అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ. ఆ పరాశక్తి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి సోదరి అయిన మహామాయగా అవతరించింది. ఆ జగన్మాతను వెంకటేశ్వరస్వామిలో దర్శించి ఆ దేవదేవుణ్ణి భక్తి ప్రపత్తులతో ఆరాధించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ సత్యాన్ని గుర్తెరిగిన అన్నమాచార్యులు వారు ఎంతమాత్రమున ఎవ్వరూ తలచినా అనే సంకీర్తనలో సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు అంటూ స్తుతించారు, ప్రస్తుతించారు. అలాంటి ఆదిపరాశక్తి దివ్య సన్నిధిలో శ్రీవారి హృదయేశ్వరి అలమేలుమంగ అమ్మవారిని కీర్తిస్తూ అన్నమాచార్యులు వారు రచించిన కొన్ని సంకీర్తనల సమాహారం విని ఆనందిద్దాం. ఇప్పుడు tadari na 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 tadari na 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 nijarisa nirishayai sangeeta pada nisanida pama gama gama pa pa ma pa da sani da pa ma gari alarulu koriyaga aadinade alarulu koriyaga aadinade alakala kulu kula alamel manga alarulu koriyaga aadinade alakal kulu kula alamel manga alarulu kuriyagadinade alakal kulu kula alamel manga alarulu kuriyagadinade alakal kulu kula alamel manga ಗಾಡಿನದೆ ಅಲಕಲ ಕುಲು ಕುಲ ಅಲಮೇಲ್ ಮಂಗಲರುಲು ಕುರಿಯಗ ಆಡಿನದೆ చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పడతి జనంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పడతి జనంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పడతి జనంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ அரியந்தரங்கா அலமேலுமங்கா ஹரியந்தரங்கா அலமேலுமங்கா ஹரியந்தரங்கா அலமேலுமங்கா ஹரியந்தரங்கா கலிதனா யரங்க கருணாபாக அலமேலுமங்க ஹரியந்தரங்க கலிதநாட்யரங்க கருணாபாக அலமேலுமங்க ஹரியந்தரங்க గుణవంతురాలు ఈల మేల్మంగా గుట్టుగల దానికి కోరికే ఫలించును ఇట్టి గుణవంతురాలు ఈల మేల్మంగా గుట్టుగల దానికి కోరికే ఫలించును ఇట్టి గుణవంతురాలు ఈల మేల్మంగా ஈயல மேல்மங்கா ஜெயலக்ஷ்மி வரலக்ஷ்மி ஜெயலக்ஷ்மி வரலக்ஷ்மி சங்கிராம வீரலக்ஷ்மி ஜெயலக்ஷ்மி வரலக்ஷ்மி சங்கிராம வீரலக்ஷ்மி பிரியுரானவை ஹரிக்கு மெரசி தீபம்மா அம்மா ஜெயலக்ஷ்மி வரலக்ஷ்மி சங்கிராம வீரலக்ஷ்மி பிரியுரானவை ஹரிக்கு மெரசி தீபம்மா அம்மா ஜெயலக்ஷ்மி வரலக்ஷ்மி சங்கிராம வீரலக்ஷ்மி ஜெயலக்ஷ்மி வரலக்ஷ்மி చెలి చెలువమేమని చెప్పేమయ్యా అలమేలు మంగానికి అమలు అన్నిటాను చెలి చెలువమేమని చెప్పేమయ్యా అలమేలు మంగానికి అమలు అన్నిటాను చెలి చెలువమేమని చెప్పేమయ్యా శ్రీ వెంకటేశు పట్టపు రాణియై నెగడు సతి కళలకును నీ అసలు పాట పెద్దలు మొదలు పెడితే ముందు ఆలాపన ఈ చిన్నారి చిరంజీవులు చేస్తుంటే చాలా ముచ్చట అనిపించింది. చిలుక పలుకులు ఎంత మధురంగా ఉంటాయో, తుమ్మెద జంకారం ఎంత గంభీరంగా ఉంటుందో, గాంభీర్య మాధుర్యాలను మేళవించి దాన్ని ప్రసన్నతతో జోడించి బాధ్యతాయుతమైన భక్తిని ప్రకటించిన ఈ గాయని గాయకులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుమలేశుడికి ఆనందం కలిగించాలంటే స్వామివారికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? స్వామివారిని గురించి చెబితే కాదు, అమ్మవారిని గురించి చెబితే అయ్యవారు పరవశిస్తారు. ఇది లోకంలో దేవతల విషయంలో ఉన్న సంగతే. మానవ లోకంలో కూడా ఈ విధానం మనం చూస్తూనే ఉన్నాం. అయ్యవారిని మంచి చేసుకోవాలంటే అమ్మవారిని ప్రశంసించాలి. అమ్మవారిని ప్రశంసించి ఈ తెలివైన గాయని గాయకులు అయ్యవారి దివ్యానుగ్రహాన్ని పొందారు. వీరి తెలివిని కూడా నేను అభినందిస్తున్నాను. రమణ మహర్షి అని పేరు పెట్టిన మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు. ఆ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రుల వారు 7 సంవత్సరాల వయస్సులో ఒక కావ్యం రాస్తే, ఆ మహానుభావుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయనకు పాఠ్యగ్రంథం. ఆ గ్రంథం ఆయన ఎంతటి వాడో ఆలోచించాలి. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు. 7 సంవత్సరాల వయస్సులో మహాకావ్య రచన సంస్కృత భాషలో చేసి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రుడు అన్న మాట, అహం బాలా నమే బాలా సరస్వతి, నేను బాలుణ్ణే, నాలోని సరస్వతి మాత్రం బాల కాదు, ఆమె ప్రౌఢ అని. వీరందరిలో ప్రౌఢ రూపంలో ఉన్న ఆ సరస్వతి స్వరూపానికి, సంగీత సరస్వతి స్వరూపానికి ప్రణమిల్లుతున్నా. ఆయన వృత్తిరీత్యా జీవిత బీమా ఉద్యోగి, ప్రవృత్తిరీత్యా సంగీత గురువులు, ఆకాశవాణి దూరదర్శన్లకు ఏ గ్రేడ్ కళాకారులు, కంచి కామకోటి పీఠం, అవధాన దత్తపీఠాలకు ఆస్థాన విద్వాంసులైన ఈ సంగీత సాహితీవేత్త 200కు పైగా కృతులను సంస్కృతం, తెలుగు భాషల్లో రచించి వాటిని స్వరపరిచి ఆధునిక వాగ్గేయకారుడిగా పేరు తెచ్చుకున్నారు. సద్గురు సంగీత సభకు 25 ఏళ్లకు పైగా వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేస్తూ గాయత్రి అకాడమీ పేరుతో 100ల సంఖ్యలో చిన్నారులకు సంగీత శిక్షణనిస్తున్నటువంటి గురువులు వీరు. విజయవాడకు చెందిన విశిష్ట సంగీతజ్ఞులు శ్రీ పోపూరి గౌరీనాథ్ గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేక వేదిక స్వాగతం పలుకుతాం. ఇందరికీ అభయం బులిచ్చుచే కందువగు మంచి బంగారు చే స్వాగతం అండి. నమస్కారం. నమస్కారం అండి, ధన్యవాదాలు. అద్భుతంగా ఉంది వీరి గానం. నాకు ఒక సందేహం అంటే కూడా నేను ఒకటి అజ్యూమ్ చేసుకున్నాను, అది మీరు రెండు అనుకుంటున్నాను, అందులో ఏది కరెక్టో మీరు చెప్పాలి. చెప్పండి. మీ దగ్గర చాలామంది శిష్యులు ఉండగా ఈ కార్యక్రమం కోసం మీరు కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు, నిజం? లేదా మీ దగ్గరికి జాయిన్ అవ్వాలనుకునే శిష్యుల్ని మీరు అంత సులువుగా యాక్సెప్ట్ చేయకుండా బాగా పరిశోధించి కానీ మీరు యాక్సెప్ట్ చేయరు, నిజం? ఇది కూడా నిజం అండి. అయితే నేను రెండు నిజమని అనుకున్నది ఎందుకు చెప్తున్నానంటే, సైనికులు ఉంటారు కదా, ఆర్మీలో మిలిటరీలో ఉంటారుగా, వాళ్ళు ఏదైనా వంతెన దాటాల్సి వచ్చినప్పుడు నార్మల్గా అయితే వాళ్ళు మార్చింగ్ చేసుకుంటూ నడుస్తారు. వంతెన మీద మార్చింగ్ చేశారనుకో వంతెన వెంటనే కూలిపోద్ది, ఎందుకంటే మార్చింగ్ చేసేటప్పుడు ఒక రెజనెన్స్లో ఒక ఫ్రీక్వెన్సీలో యూనిఫామ్గా ఉంటుంది, ఆ యూనిఫామ్నెస్కి ప్రకంపనాలు వస్తాయి సౌండ్లో, ఆ ప్రకంపనాలకి వంతెన వైబ్రేట్ అయ్యి కూలిపోద్ది. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీ వాళ్ళు వంతెన దాటేటప్పుడు డిసిప్లిన్ లేకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు పరిగెట్టండి అని చెప్తారు, జిగ్జాగ్గా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పరిగెట్టుకుంటూ దాటేస్తారు, ఆ వంతెన అలాగే ఉంటుంది. ఇది ఫిజిక్స్, అది డిస్ట్రక్షన్. ఇక్కడ ఏంటంటే ఎందుకు నేను వారిని ఎలా అన్నానంటే, మీరందరూ కూడా చాలా చక్కగా శృతిలో చాలా యూనిఫామ్గా పాడారు, ఇంత చక్కగా శృతిలో యూనిఫామ్గా పాడిన వాళ్ళు నేను చూడలేదు. అయితే ఇక్కడ జరిగింది డిస్ట్రక్షన్ కాదు, ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్. అక్కడ వంతెన కూలిపోయింది, ఇక్కడ మీరు మాకు వంతెన వేశారు, హరికామోజీ రాగానికి మా హృదయాలకి వంతెన వేశారు మీరు, వాకు స్వామివారికి మీరు వంతెనలాగా మీరు వారధి నిర్మించారు. మీ సంస్థ గురించి మీరు కొన్ని మాకు వివరించి చెప్పండి గురునాథ్ గారు. నేను సంగీత రంగంలో దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఉన్నానండి. ఆకాశవాణి దూరదర్శన్లో గత 25-30 ఏళ్ళుగా కచేరీలు చేస్తున్నాను. అంటే ఇంతకుముందు మామూలుగా ఇంట్లో సంగీత పాఠాలు చెప్పేవాళ్ళం, చాలామంది శిష్యులు ఉన్నారండి, చాలామంది దేశ విదేశాల్లో. ఈ మధ్య కొంతకాలంగా ఒక 3-4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా సుమారుగా ఒక అకాడమీ పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. దాంతో నా శ్రీమతి కూడా మంచి గాయని, తన పేరుతో గాయత్రి అకాడమీ అని స్టార్ట్ చేశాం. నేను ఆ పేరు పెట్టాను కాబట్టి ఇంక నేను కొంచెం పక్కకు తప్పుకుని ఆవిడికి బాధ్యత ఇచ్చాను. నేను హాయిగా పాడుకుంటుంటే తన పాఠం చెప్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా వచ్చి నేను ఇలా కనిపిస్తూ ఉంటా కెమెరాల్లో చేయగదుపుతూ, తను ఎక్కువ పాఠం అంతా తనే చెప్తూ ఉంటుంది. అంటే ఇంకా అందంగా చెప్పాలంటే తను వంట చేస్తుంది, నేను పోపు వచ్చి వేస్తూ ఉంటాను. గాయత్రి మంత్రం, గౌరీనాథ్ తంత్రం. అద్భుతం సార్. అలా మా అకాడమీలో ఫస్ట్ ప్రోడక్ట్స్ మా పల్లవి అలాగే మా చరణ్, మా బాబు కూడా పాడతాడు. ముఖ్యంగా మా అకాడమీలో ఏంటంటే భాష చాలా 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 ముఖ్యం. భాష ఉంటేనే ఒక మాట పట్టి ఆ మనిషి యొక్క సంస్కారం బయటకు వస్తుంది. ఒక్క మాట మాట్లాడితే చెప్పచ్చు అతను ఎవరైనది. అది మా అకాడమీ యొక్క ముఖ్యమైనటువంటి మోటో. అన్నమయ్య పాట, అచ్చ తెలుగు మాట, పట్టు తేనె ఊట, ఈ మూడింటికి మనం ఏం చెప్పలేం, అది మనం అనుభవించాలంతే. ధన్యవాదాలండి. ఎప్పుడైనా మాకు అవసరం వచ్చినప్పుడు, చక్కటి గాయని గాయకులు అవసరం వచ్చినప్పుడు మీ అకాడమీని సంప్రదించి హైదరాబాద్ తీసుకెళ్తామండి అందరినీ కూడా. మహద్భాగ్యం సార్. శృతిలో పాడని స్టూడెంట్ని శృతిలో మళ్లించే విధంగా మీరు అవలంబించే టెక్నిక్ గురించి మీరు చెప్పండి. నమస్కారం అండి. ఉన్న సౌండ్ కంటే దాన్ని పెంచి పాడమని ఫస్ట్ చెప్తాము, తర్వాత దానిలో నాతో పాడేట్టుగా నాతో సౌండ్ కలపమనేట్టుగా ఒకసారి వాళ్ళకి చెప్తాను. ఆ తర్వాత అది కూడా అర్థం కాకపోతే ఇంకా కష్టమని వాళ్ళకి పేరెంట్స్కి పిలిచి చెప్తామండి. వాళ్ళకి అది చాలా ఇంట్రెస్ట్గా వస్తారు చాలా పేరెంట్స్. కాకపోతే వాళ్ళకి రాదు అని వాళ్ళకి చెప్పలేక, ఈ సంగీతంలో అభిరుచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ తప్పకుండా నేర్పించండి, అందులో అది మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారని చెప్పి పంపిస్తూ ఉంటాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం సంపాదించుకున్నటువంటి కీర్తన ఏదైనా మీ శిష్య బృందం పాడితే వినాలండి. మ్యూజిక్ కంపోజర్ మధుకర్ గారు చేసిన పాట వీడే చూడరే అనే సంకీర్తనని ఇప్పుడు వాళ్ళు గానం చేస్తారు. ఉంది చెరువు కాడ పూల మాకుల నీడ రాపైన మికిలి సింగారాల తోడ భూపతి చెరువు కాడ పూల మాకుల నీడ రాపైన మికిలి సింగారాల తోడ చూపట్టు కథలనెల్ల జొక్కించి జొక్కించి చూపట్టు కథలనెల్ల జొక్కించి జొక్కించి చరిదీపుల పెట్టినిదే తిరువేంకటేశుడు తిరువేంకటేశుడు ఆ ఆ ఆ కట్టుగాలు వదండ కడుమర్చి కలు నిండా మట్టుక ఉన్నదే తిరుమల కొండ కట్టుగాలు వదండ కడుమర్చి కలు నిండా మట్టుక ఉన్నదే తిరుమల కొండ గట్టిగొని సతులతో సరసములాడుకుంట గట్టిగొని సతులతో సరసములాడుకుంట నిట్టయై నవ్వులు నవ్వి తిరువేంకటేశుడు తిరువేంకటేశుడు సప మరి మరి సరి 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 సప మరి మరి సరి ని సా సప మరి మరి సరి 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 సప మరి మరి సరి ని సా ముపిరి కొన్న వీధుల ముంచి మోహము బోధుల ఇప్పుచుపై చల్లేటి విరివాదుల ముపిరి కొన్న వీధుల ముంచి మోహము బోధుల ఇప్పుచుపై చల్లేటి విరివాదుల ఎప్పుడు శ్రీ వెంకటేశుడి దడయింపుల కంటే ఎప్పుడు శ్రీ వెంకటేశుడి దడయింపుల కంటే నెప్పరము పెళ్ళాడి తిరువేంకటేశుడు తిరువేంకటేశుడు వీడ చూడరే ఎంత వేడుక కాడు వీడ చూడరే ఎంత వేడుక కాడు వీడు కొని మీసాలు తిరువేంకటేశుడు వీడ చూడరే ఎంత వేడుక కాడు వీడు కొని మీసాలు తిరువేంకటేశుడు చాలా చక్కగా పాడారు. ముందు వరుసలో అటునుంచి మూడో అమ్మాయి ఎవరు పేరేంటి? సంహిత. వీడ చూడరే ఎంత వేడుక కాడని మీరు పాడుతున్నారు. ఆ పాట సంగతి ఎట్లా ఉన్నా కీర్తన వేడుక కాడుకి శ్రీలింగం ఏంటండి? వేడుకత్తి. ఆ అమ్మాయిని చూడండి వేడుకత్తి అని నేను నిన్నే చూస్తా ఉన్నాను మొత్తం. ఎందుకంటే వీళ్ళందరికీ మైకులు ఉన్నాయి, నా దగ్గర మైక్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నంత కాన్ఫిడెన్స్తో నువ్వు పాడుతున్నావు. చక్కగా పాడుతున్నాను. సంహిత మెరిట్ స్టూడెంట్ అండి మీ దగ్గర, వెరీ మెరిట్. చూసా నేను అన్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తున్నాను ఈరోజు. మైక్ లేకపోయినా అసలు ఎవరికి కావాలి మైక్ అనే. చాలా చక్కగా పాడారమ్మా మీరందరూ కూడా, చాలా వేడుక కలిగించారు మాకు. చక్కగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. కొన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము ప్రేమతో వెరపేన కమలాక్షుదాసులకు పరమ పదమొక్కటే ఫలము ఇంతే కాక తిరువేధుల మెరసి దేవదేవుడు తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను అన్నమయ్య పాటకు పట్టాభిషేకం